ఎక్కడుంటుంది మనలో?
చూడండి చాలా అసలు మీరు శిక్ష విధించకండి దయచేసి అంటే సరే మహారాజు లోపలికి వెళ్ళిపోయినారు అమ్మవారికి పూజ అర్చనలు అన్ని కావించుకున్నారు తర్వాత బయటకు వచ్చేసరికి అప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడంట మరి అప్పుడు ఈ మహారాజు అనిపించిందండి ఆయన పిచ్చోడు కాదు వీళ్ళందరూ పిచ్చోడు అని అంటున్నారు కానీ ఆయన పిచ్చోడు కాదు మొహంలో అంత తేజస్సు ఉన్నది ఆయనకి ఈయన ఒక దైవ స్వరూపమే మొహంలో తేజస్సు ఉంది అని అంటే కనుక ఈయనెవరో తెలుసుకోవాలి అని దగ్గరికి వెళ్ళి ఇట్లా తట్టాడంట ఇట్లా నొక్కి పిలిచాడంట అప్పుడు ఆయన విలుకని ఇట్లా పట్టు తెచ్చాడంట జగన్ ఉండిపోయినవాడు కదా అందుకని ఇలా చూసేసరికి ఈ మహారాజు అడిగానంట ఈ రోజు ఏమి తిథి అని అడిగినాడంట అంటే ఆయన పున్నమి అన్నాడంట పూర్ణిమ పౌర్ణిమ అంటారు కదా ఆ విధంగా అన్నారంట అంటే ఆ రోజు యాక్చువల్ గా మహా అమావాస్య ఆ రోజు కానీ ఆయన చెప్పడం ఏమి పూర్ణిమ అని చెప్పాడు ఎందుకంటే ఆయన ధ్యానంలో అమ్మవారి యొక్క రూపంలో ఉండిపోయినాడు అమ్మవారి తాటంకాలు ఇవన్నీ ఆయన రూపం ధ్యానం చేసుకునేటప్పుడు ఇక్కడ రూప ధ్యానం ఉంది నామ ధ్యానం ఉంది వైభవ ధ్యానం ఉంది అన్ని రకముల ధ్యానాలు ఉన్నాయి సహస్రనామంలో ఆ విధంగా రూపం ధ్యానం చేసుకునేటప్పుడు ఆయన ఎవరి సిద్ధి వాళ్ళ
అందుకనే విశ్వేశ్వరులకి ఒక్కసారి అక్కడ మనము తలుచుకుంటూ ఉండాలి. రామ 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 అని 100 సార్లు అంటే ఎంత పుణ్యం వస్తుందో మనకి. ఒక్కసారి విశ్వేశ్వరుల నామం ఏడుసైనా సరే తలుచుకుంటే అంత పుణ్యం వస్తుందంట. ఎందుకంటే ఆ విధంగా అమ్మవారి యొక్క గాజులు చూస్తే ఆ గాజులు ఆహా ఎంత బాగా